పాకిస్తాన్ దేశంలో ఉండి అది అక్కడ ఉగ్రవాదాన్ని క్రియేట్ చేస్తా ఉంది. మన ముస్లిం సోదరులు ఆ అక్కడ ఉండే వాళ్ళకి మీద అంత ప్రేమగా ఉంటే కొంతమందిని పిలుచుకోవాలి, వేలాది మందిని వచ్చిన వాళ్ళని అంతా పిలుచుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ దేశం ఇచ్చినాం అంటే అక్కడ దేశంలో వాళ్ళకి దేశం ఇచ్చి మన శరీరంలో ఉండే భాగాన్ని ఇచ్చినట్లు అక్కడ ఆ ఇచ్చిన దానికి వాల్యూ లేకుండా పోతుంది. అందుకే వీళ్ళకు అంత ప్రేమ ఉంటే ఈ ఇక్కడ ఉండే కమ్యూనల్ మైండ్ ఉండే ముస్లింలకు అంత ప్రేమ ఉంటే ముస్లింలు కమ్యూనల్ మైండ్ అంటున్నా అందరినీ కాదు, కమ్యూనల్ మైండ్ ఉండే ముస్లింలకు పాకిస్తాన్లో ఉండే ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ ఇక్కడ కలుసుకోవనే ఉద్యమం చేయండి. మేమంత సపోర్ట్ ఇస్తాం, విల్ ఆల్ సపోర్ట్ దెమ్. అది కాకుండా దాంట్లో మతపరంగా ఇబ్బందులు పడిన ముస్లిం దేశంలో ముస్లింలు ఇబ్బంది పడితే మతంగా ఇబ్బంది పడినారంటే దానికి వాల్యూనే లేదు, మీనింగే లేదు. అక్కడ ఉండే వేలాది సంవత్సరాలుగా ఉండే హిందువులకు ఇప్పుడుండే భారతదేశంలో ఉండే లీడర్ల నిర్ణయానికి దాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి అవకాశాలు కల్పించి అక్కడికి తలదాల్చుకునే దానికి కూడా లేకుండా చేయటం వల్ల మనం చేసిన తప్పుకు వాళ్ళు బలి అయిపోతున్నారు. వాళ్ళకు నో మ్యాన్ కంట్రీ అవుతూ ఉంది. వాళ్ళు ఎక్కడ తలదాల్చుకోవాలి అక్కడి నుంచి తరిమేస్తే హిందూ దేశము అనేది ఇది కూడా సెక్యులర్ కంట్రీ, హిందువులు మెజారిటీ ఉన్నా ఇది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ కూడా మనం షెల్టర్ ఇకపోతే మనం చేసిన తప్పిదానానికి ఇంకెవరు బాధ్యత వహించవలసి వస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దీనికి ఏదో మసిపూసి మాడకాయ చేస్తున్నారు. దీన్ని ఏమీ లేదు దీంట్లో సబ్జెక్టు. ముస్లిం సోదరులు ముస్లింలకు అక్కడ సపరేట్ కంట్రీగా నిర్ణయించడానికి అక్కడ ఏర్పాటు చేసింది. ముస్లింలు అక్కడ మత బాధితులు ఎట్లయితారు? ముస్లింలుగా ఉండే దేశంలో మత బాధితులు ముస్లింలు కారు. ముస్లింలు ఉండే దేశంలో అక్కడ హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధిస్టులు వాళ్ళు మత బాధితులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ సింపుల్ లాజిక్ని దీన్ని లాగి దీన్ని ఒక కమ్యూనల్గా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉండే కొంతమంది నాయకులు అలాగే మజ్లిస్ నాయకులు వీళ్ళు ఒక మైనార్టీ వర్గాన్ని ఓట్లతో బతుకుతున్న వాళ్ళు వీళ్ళు. ఆ మైనార్టీలు ఓట్లు లేకపోతే వీళ్ళకి బతుకు లేదనమాట. దాంతో రెచ్చగొట్టి మైనార్టీలను ఎప్పటికీ రోడ్డు మీద తీసుకొని వస్తారు. ఇది మన కర్నూలు ప్రాంతంలో కూడా ఎక్కువ మైనార్టీలను రెచ్చగొట్టే దాంట్లో. ఎంత సెక్యులర్గా ఉన్నా అది సెక్యులర్ కాదు, అది కమ్యూనల్గా చిత్రీకరిస్తారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయింది. అంటే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నట్ల, గత ప్రభుత్వాలు క్రియేట్ చేస్తున్నట్ల, ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్నట్ల. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దీని మీద ఊరేగింపులు, దీని మీద ప్రొటెస్ట్లు, విద్యార్థుల్ని రోడ్డు మీద తేవటం, ముస్లింలని హిందువులతో సమానంగా చూడటం లేదని, ముస్లింలని హిందువులతో కాదు హిందువులుగానే ఎక్కువ చూసి వాళ్ళకు ఒక దేశాన్ని ఉపచెప్పడం జరిగింది. అక్కడ ముస్లింలకు భద్రత లేదు, ముస్లిం కంట్రీలో ముస్లింలకు భద్రత లేదు అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది, అది నీచమవుతుంది. ఇంకా నేను చెప్పాలనుకుంటే ఇక్కడ ఉండే ముస్లింలందరూ పాకిస్తాన్లో ఉండే ముస్లింలు వస్తే అలో చేయాలనేటప్పుడు పాకిస్తానే ఇండియాలో అంతర్భాగం అయిపోతే బంగ్లాదేశ్ అయితే ఈ ప్రాబ్లమే ఉండదు. దానికోసం పోరాడండి ఇక్కడ ఉండే ముస్లింలు. అక్కడ ఉండే ముస్లింల మీద మీకు అంత ఆప్యాయత అయితే అక్కడి నుంచి అక్కడ ఉండే ముస్లింలు మీ ఇక్కడి నుంచి ఒక ముస్లిం వెళ్ళినా సిటిజన్షిప్ ఇవ్వని దేశం అది. ఇక్కడ నుంచి వెళ్ళే ముస్లింలను సెకండ్ గ్రేడ్గా చూసే దేశం అది.